నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగు భాష 6 కు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను వాటి వ్యాకరణాన్ని వాటి నోట్స్ ను వేరు వేరు వీడియోలలో చేయడం జరిగింది హాయ్ పిల్లలు ఈ రోజు మనము ధర్మ నిర్ణయం అనే పాఠ్యాంశానికి సంబంధించిన నోట్స్ ను చూద్దాం అర్థాలు మొదటిది కోలాహలం హడావిడి రెండవది వాత్సల్యం ప్రేమ మూడవది ఆజ్ఞ ఆనతి నాలుగవది వివేకి తెలివైన వాడు ఐదవది అసువులు ప్రాణాలు వచనాలు ఏకవచనం బహువచనం మొదటిది గుర్రం గుర్రాలు రెండవది ధ్వని ధ్వనులు మూడవది క్షణం క్షణాలు నాలుగవది పుత్రుడు పుత్రులు ఐదవది శిక్ష శిక్షలు వ్యతిరేక పదాలు మొదటిది న్యాయం అన్యాయం రెండవది ధర్మం అధర్మం మూడవది వివేకి అవివేకి నాలుగవది అనుగ్రహం ఆగ్రహం ఐదవది ఆనందం విచారం సంధులు మొదటిది చింత ప్లస్ ఆకు చింతాకు అత్వసంధి రెండవది జరగక ప్లస్ ఏమి జరగకేమి అత్వసంధి మూడవది రామ ప్లస్ అయ్య రామయ్య అత్వసంధి నాలుగవది రవ్వ ప్లస్ అంత రవ్వంత అత్వసంధి ఐదవది చిన్న ప్లస్ అప్పుడు చిన్నప్పుడు అత్వసంధి ప్రకృతి వికృతి మొదటిది కుమారుడు కొమరుడు రెండవది ధర్మం దమ్మం మూడవది భక్తి భక్తి నాలుగవది పుణ్యం పుణ్యం ఐదవది రథం అరథం పర్యాయ పదాలు మొదటిది రాజు ప్రభువు భూపతి రెండవది ప్రాణం ఉసురు జీవం మూడవది పరులు ఒరులు ఇతరులు నాలుగవది దుఃఖము ఖేదం బాధ ఐదవది రథము తేరు స్యందనం ప్రశ్నలు జవాబులు ఆ చూడండమ్మా కింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో సమాధానాలు రాయండి మొదటి ప్రశ్న దుర్గాదేవిని కనకదుర్గగా ప్రజలెందుకు పిలుస్తున్నారు జవాబు మాధవవర్మ దుర్గామాత భక్తుడు ఒకనాడు అతని ఏకైక కుమారుడు వేగంగా పరుగెత్తగల గుర్రాలను రథానికి కట్టుకొని విజయవాడ నగర వీధులలో ప్రయాణించి ఒక యువకుని మరణానికి కారకుడైనాడు ఆ యువకుని తల్లి న్యాయం చేయమని మాధవవర్మను కోరగా ధర్మాత్ముడైన మాధవవర్మ తన కుమారునికి మరణశిక్ష విధించి అమలు చేశాడు అందుకు ప్రసన్నురాలైన దుర్గామాత ఒక గడియపాటు విజయవాడలో కనకవర్షం కురిపించింది అందువలన ఆనాటి నుండి ప్రజలు దుర్గాదేవిని కనకదుర్గగా పిలుస్తున్నారు రెండో ప్రశ్న మాధవ వర్మ దృష్టిలో అందరూ సమానులేనని ఎట్లు చెప్పగలవు జవాబు మాధవ వర్మ ఏకైక కుమారుడి ఎక్కిన రథం వేగానికి ఒక యువకుడు అసువులు బాసాడు వివేకి ధర్మాత్ముడైన మాధవ వర్మ ధర్మ నిర్ణయం చేయమని న్యాయాధికారులను ప్రధానమంత్రిని ఆజ్ఞాపించాడు వారు మరణశిక్ష తప్ప వేరే మార్గం లేదన్నారు దానితో మాధవ వర్మ తన కుమారునికి మరణశిక్ష విధించి ఆ సాయంత్రమే ఆ శిక్షను అమలు చేశాడు కాబట్టి మాధవ వర్మ దృష్టిలో అందరూ సమానులేనని చెప్పవచ్చును మూడో ప్రశ్న పుత్ర వాత్సల్యం అంటే ఏమిటి జవాబు తల్లిదండ్రులకు పుత్రునిపై ఉండే ప్రేమను పుత్ర వాత్సల్యం అంటారు
చూడండమ్మా, కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో జవాబులు రాయండి. మొదటిది, విజయవాడలో బంగారు వర్షం ఎందుకు కురిసిందో వివరంగా రాయండి. జవాబు, విజయవాడను పరిపాలించే మహారాజు పేరు మాధవవర్మ. ఆయన ధర్మాత్ముడు, వివేకి, ప్రజారంజకంగా పరిపాలించేవాడు. ఒకనాడు ఆయన కుమారుడు అరేబియా దేశం నుండి తెచ్చిన వాయు వేగంతో పరుగెత్తే గుర్రాలను తన రథానికి కట్టుకుని నగర వీధులలోకి వచ్చాడు. అతని రథ చక్రాల కింద పడి ఒక యువకుడు మరణించాడు. ఆ యువకుని తల్లి రక్తంతో అట్టలు కట్టిన కుమారుని మృతదేహాన్ని మాధవవర్మ ముందుంచి న్యాయం చేయమని కోరింది. వెంటనే మాధవవర్మ ధర్మ నిర్ణయం చేయమని న్యాయమూర్తులను ఆదేశించారు. వారు మరణశిక్ష తప్ప వేరే మార్గం లేదని చెప్పారు. దానితో మాధవవర్మ పుత్ర వాత్సల్యాన్ని చంపుకుని తన ఏకైక కుమారునికి మరణశిక్ష విధించి దానిని అమలు చేశాడు. మాధవవర్మ దుర్గామాత భక్తుడు కావడం చేత అతని ధర్మ నిరతికి మెచ్చిన దుర్గామాత ఒక గడియ పాటు విజయవాడ నగరమంతా బంగారు కాసుల వాన కురిపించింది. రెండో ప్రశ్న, ధర్మ పరాయణుడైన మాధవవర్మ గురించి సొంత మాటల్లో రాయండి. జవాబు, మాధవవర్మ ధర్మ పరాయణుడు. ఆయనకు ధర్మం, న్యాయం విషయాలలో తనవారు, పరాయివారు అనే భేదం లేదు. ఒకరోజు తన కుమారుని రథచక్రాల కింద పడి ఒక యువకుడు మరణించాడు. అప్పుడు ఆ యువకుని తల్లి న్యాయం చేయమని మాధవవర్మను కోరింది. వెంటనే మాధవవర్మ ధర్మ నిర్ణయం చేయమని న్యాయాధికారులను, ప్రధానమంత్రిని ఆజ్ఞాపించారు. దానికి వారు మరణశిక్ష తప్ప వేరే శిక్ష లేదని చెప్పారు. న్యాయ శాసనాలకు రాజకుమారుడు, సామాన్యుడు అనే భేదం లేదని చెప్పారు. బంధుప్రీతికి చోటు లేదని చెప్పారు. తీర్పు వింటున్నంతసేపు మాధవవర్మ మౌనంగా, గంభీరంగా ఉన్నాడు. గద్దె దిగిన తర్వాత పుత్ర వాత్సల్యంతో దుఃఖించాడు. కానీ ధర్మానికే కట్టుబడి కుమారునికి మరణశిక్ష విధించి దానిని అమలు చేశాడు. ఆయన దుర్గామాత భక్తుడైనందున దుర్గామాత ఆయన ధర్మ నిరతికి మెచ్చుకొని ఒక గడియ పాటు విజయవాడ నగరంలో బంగారు కాసుల వాన కురిపించింది. అంతేకాక మాధవవర్మ కుమారుని, ఆ యువకుని బతికించింది. మూడో ప్రశ్న చూడండమ్మా, కింద ఇవ్వబడిన పదాల ఆధారంగా కథను రాయండి. కింద కొన్ని పదాలు ఇచ్చారమ్మా, ఆ పదాల ఆధారంగా మీరు కథను రాయాలి. కథకు మీరొక పేరు కూడా పెట్టాలమ్మా. సిబి చక్రవర్తి అని కానీ, త్యాగ నిరతి అని కానీ, ఏదైనా మీకు ఇష్టమైనది పెట్టండి. కింద ఇచ్చిన పదాలు చదువుదాం. సిబి చక్రవర్తి, కొలువు, పావురం, డేగ, ప్రవేశించడం, శరణు, అభయం, ఇవ్వడం, తక్కెడ, తేవడం, తూచడం, సరితూవకపోవడం, సిద్ధమవడం, త్యాగనిరతి, ప్రజలు మెచ్చుకోవడం, అగ్ని, ఇంద్రుడు, ప్రత్యక్షమవడం, ప్రవేశించడం. ఈ పదాల ఆధారంగా మీరు కథ రాయాలమ్మా. ఒకనాడు సిబి చక్రవర్తి కొలువు తీరి ఉన్నాడు. ఆ కొలువులోకి ఒక పావురం, దానిని తరుముతూ ఒక డేగ ప్రవేశించాయి. పావురం తనని కాపాడమని సిబి చక్రవర్తిని శరణు వేడింది. సిబి చక్రవర్తి దానిని కాపాడుతానని అభయమిచ్చాడు. డేగ పావురం తన ఆహారం కాబట్టి దాన్ని ఇవ్వమని అడిగింది. అందుకు సిబి చక్రవర్తి దానిని కాపాడతానని అభయమిచ్చాను కావున ఆహారంగా ఇంకేమైనా కోరుకోమన్నాడు. అప్పుడు డేగ పావురానికి సమానమైన బరువు గల మాంసాన్ని ఆయన శరీరం నుండి ఇవ్వమని అడిగింది. వెంటనే సిబి చక్రవర్తి తక్కిడ తెప్పించి ఒకవైపు పావురాన్ని ఉంచి ఇంకొక వైపు తన శరీరం నుండి మాంసాన్ని కోసి తక్కెడలో వేసి చూశాడు.
ఎంత మాంసం వేసినా సరితూవకపోవడంతో తానే తక్కెడలో కూర్చోవడానికి సిద్ధపడ్డాడు. అతని త్యాగ నిరతికి ప్రజలందరూ మెచ్చుకున్నారు. అప్పటి వరకు డేగ పావురం రూపంలో ఉన్న ఇంద్రుడు అగ్ని ప్రత్యక్షమయ్యారు. శిబిచక్రవర్తి త్యాగ నిరతిని పరీక్షించడానికే కొలువులో ప్రవేశించామని చెప్పి అతనిని మెచ్చుకొని ఆశీర్వదించారు. ఈ విధంగా మీరు ఆ పదాల ఆధారంగా కథ రాస్తే సరిపోతుందమ్మా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.